భయం ఉందా నీకు? టిక్ 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 బిడ్డ. సండే స్పెషల్ ఇవాళ గులాబ్ జామున్. మీదండి మన ఇక్కడనే కదా, ఇలా మంచి పార్టీ చేసుకుంటాను, ప్లాన్ చేస్తాను. ఎన్నో రోజులకు మేము తింటాను, సాత్విక రోజు తిన్నది అనుకో. ఇక మా మమ్మల్ని వచ్చిన స్పెషల్ గులాబ్ జామున్లు మటన్ చేస్తాను. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. కాదు, ఫస్ట్ ఏంటంటే కరెంట్ పోయింది. కరెంట్ వస్తలేదంటే మరి ఏమైంది అనుకున్నాం, చూస్తేంది వైర్ కట్ చేసింది. మన కడుపులో దడులు దాడుతుంటాయి. ఇలా సండే, అందరికి హ్యాపీ సండే. ఇలా సండే స్పెషల్ ఏంటిది, మన అయితే బాగానే ఉంది. ఎందుకంటే దాదాపు నెలన్నర రెండేళ్ల తర్వాత నాన్ వెజ్ తింటాను. సో అయితే ఇంతకుముందు వీడియోలో మన వాళ్ళు దీన్ని పొట్లకాయ చెట్టు అన్నారు. దీన్ని మరి ఇది పొట్లకాయ చెట్టు అయితే, మరి ఇది ఇది పొట్లకాయ చెట్టే కదా. సో ఇది చూడండి, ఇది పొట్లకాయ చెట్టు, కానీ ఆకులు కొంచెం అట్లనే అనిపిస్తున్నాయి. కానీ ఈ పొట్లకాయ చెట్టు బాగా చిన్న గంగనే కాయలైనాయి, అదైతే బాగా తీగ వాడుతుంది. చూద్దాం, నేను అట్లనే బాగా తీగ వారి ఇట్లా పందిళ్ళకెళ్ళి ఇట్లా మొత్తం పొట్లకాయలు రావాలనే ఫీలింగ్తోనే ఈ చెట్లు పెట్టించిన. కానీ కొంచెం ఎత్తు గంగనే కాయలు అవుతున్నాయి. ఇంకా ఇటు చెట్లు బాగానే అనుకున్నాం, కానీ వర్షాకాలానికి చెట్లు బాగా చచ్చిపోయినాయి. మొక్కలు అయితే మొక్కలు కూడా పుట్టలేదు. ఇక మళ్ళీ మన వాళ్ళు ఈ రెండు మూడు చెట్లు, అంటే ఈ కొన్ని చెట్లు చూసే మీ గార్డెన్ బాగుంది, మీ గార్డెన్ బాగుంది అని కామెంట్ పెట్టింది. అప్పుడు నాకు అనిపించింది, ఇంకా నేను అనుకున్న దాంట్లో సగంలో సగం ఇది. ఇంకా ఇది మొత్తం చిత్తడి లెక్క అడవి లెక్క, అంటే స్టార్టింగ్లో మీకు చెప్పిన మొత్తం అడవి లెక్క చిత్తడి చిత్తడి ఉండాలని ప్లాన్ చేసిన అని. సో అట్లా ప్లాన్ కొంచెం వర్కౌట్ అయితే లేదు. ఇంకోటి ఇక్కడ మన గులాబీల తోట చూసిందా, ఒక మూడు చెట్లు చచ్చిపోయినాయి. కానీ ఇంకోటి ఏంటంటే, మన క్రియేటివ్ థింగ్స్ హోమ్కు ఒక దొంగ వచ్చిండు నైటు. వైర్ కట్ అయింది, పెయింట్ రెండు వైర్లు పోయి చేతులతోనే కలిపింది. కానీ నేనేం చెప్పాలి, చేతులతోనే అంటే ఒకటేసారి అది నాకు నాకు అనిపించింది. అయ్యా నేనైనా ట్రై చేయచ్చు, అసలు నేను కూడా కలుపుతా అనుకున్నా. కానీ ఎవరు తెలుసారా, అది కట్టింగ్ అయింది అంటే దగ్గర కలిపితే అంటే కలపలేదు, ఇట్లా వైర్ చుట్టలే ఇట్లా అక్క పెట్ట, జస్ట్ ఇట్లా కలిపింది. కరెంట్ వస్తుంది మానికనే, అసలు తక్కువ అంచనా చేస్తాం. కానీ తెలివి ఉంటది. మరి ఆ వైర్ ఎట్లా కట్ అయినా తెలుసా, నైట్ దొంగలు వచ్చింది. అయితే ఎట్లా అనుకున్నా అంటే కరెంట్ అప్పుడే లేచిన కరెంట్ బిల్ కట్టలే, మరి కట్టనందుకు కడి కట్టలే, మరి కట్టనందుకు కడి కరెంట్ బిల్ కట్టాలి. 20 నిమిషాలు అయితే అది కరెక్ట్, ఇంకా నేను ఎప్పుడు లేచిన టైం చూస్తా. చిన్నగా లేవు లోపలికి, 1:20 అయితే కరెంట్ లేదు అందరికి ఉంది. శ్రీశ్రీ అందరికి కరెంట్ ఉంది, మనకే కరెంట్ లేదు, లేవు శ్రీ అని అంటే శ్రీ లేచుడే లేదు, పండుకున్నాడు. బాగా కరెక్ట్ లేదు, 1:20 కరెంట్ లేదు, 1:20 అంటే అది 11:00 వచ్చాడు కరెక్ట్. 11:30 వచ్చినాడు. మంచిగా 12 దాకా ఉండవచ్చు. ఇక నేను ఎట్లా ఇక నేను సప్పుడేకనే ఉన్నా. ఇక తెల్లారు లేచే వరకు ఇక భయం భయం అయింది. సడన్ గా సీసీ కెమెరాలు ఇట్లా ఇట్లా చూసినాం, ఇక్కడ కత్తెర ఉంది, కొంచెం కత్తెర లేదు. ఇక నాకు డౌట్ వచ్చింది, ఆహా ఎవడు వచ్చిండు కత్తెరతో కడిగేసిండు అనిపించింది. చూత మంచిగా కూడా వచ్చిండు, మంచిగా మెల్లది తను మెల్లది తను డోర్ తీస్తాను. డోర్ ఎందుకు అట్టది, కానీ ఆ డోర్ వచ్చింది లేదు. ఇట్లా తెలిసి ఇట్లా ఇట్లా అంటాడు, కొట్టిండు ఏమేడో కొట్టిండు, అంత ఉట్టి తప్ప తప్ప కొట్టుడు. కాదు ఫస్ట్ ఏంటంటే కరెంట్ పోయింది, కరెంట్ వస్తలేదంటే మరి ఏమైంది అనుకున్నాం, చూస్తేంది వైర్ కట్ చేసింది. అప్పుడు తెల్లారి మీటర్ కాడ వైర్ కట్ అయింది. అరే వైర్ కట్ అయింది అంటే నేను వెళ్ళకే అనుకున్నాం, ఎవరు వచ్చినా అనుకుంటాం మామూలుగా. సరే సీసీ కెమెరా చూస్తాం, మరి ఉన్నదిగా ఐటే దింపు ఉన్నది. కానీ కాసేపు సీసీ కెమెరా చూసినాం కానీ ఏం లేదు. ఇక లేదు ఇక మామూలుగా అన్నది కమ్మ, నేను ఒకటి లేచినప్పుడు కరెంట్ అయితే లేదన్నా. సరే పాటు 12 దాకా చూస్తా అంటే 12 చూసిన ఏం లేదు. ఇక నాకు తెలిసి ఎలకలే కట్ చేసినా లేదని సపరేక్ ఉన్నా. కానీ మౌనిక ఎందుకైనా మంచి అని మౌనిక చెక్ చేసింది. మౌనిక కాసేపు చూసింది చూసింది ఏ అంతుట్టిదే అనుకున్నది. కానీ జోక్ ఏంటంటే ఆడ బల్లమైన ఒక కత్తెర ఉండేది, మాయమైంది. అప్పుడు మౌనిక అరే కత్తెర ఎట్లా మాయమైంది అని మళ్ళీ వెనుక నుంచి మళ్ళీ చూసుకుంటా. అయితే ఒకడు ఎవరో కానీ సంథింగ్ వచ్చి డోర్ కాడికి వచ్చి అంత ఈ డోర్ కాడ అంత ట్రై చేసి
వీడియో చూపెడతా చూస్తారా నాకు తెలుస్తా శ్రీ నాకు తెలుస్తా శ్రీ నాకు నువ్వు మొగోళ్ళని అందరినీ చూస్తా వాడకు దొంగలు వాళ్ళేదా దొరకబట్టిది ఆయన పోరాడేనా ఏమో తెలియదు నాకు తెలియదు కానీ వాళ్ళు అయితే దొరకబట్టి ఇది వాడకు మన ఉండలేమా ఆ వాడకు కుక్క పెంచుకోవాలి పెంచుకుంటే పెంచుకుందాం దానికి జారిన మంచిగా కడిగిన మంచి కడిగిన మంచి చేస్తా మంచిగా కానీ తిమ్మరి మిగిలింది తిమ్మరి ఎత్తుకపోయినట్టున్నాడు కొడుకు ఇగో రేపు ఏం చేయాలంటే రవా అంకుల్ని వీళ్ళందరినీ వీళ్ళ ఇంట్లో ఎవరింటికి అన్నాను ఉండు అనాలి ఆడ అచ్చుడు ఇట్లా సీసీ కెమెరా ఇట్లా కంకు అని సమాధానంగానే ఫోన్ చేయాలి ఫోన్ చేస్తాను రావాలి అన్ని గంట సీకట్లా భయం మన కడుపులో దడులు దడులు ఉంటాను ఘోరంగా భయం అవుతుంది ఘోరంగా భయం అవుతుంది చిన్న ఆయననే కానీ ముందడు ఎందుకు వచ్చిండు అసలు ఆయన ఏమో ఏం ఆశించచ్చు అసలు చిన్న కలుపులు తీసి ఏం చెప్తాడు చంపుతా అనుకున్నాడు ఆయన మనల్ని గిట్ట ఇంట్లో కత్తా అనుకు ఆయన ఎవ్వరు కనబడుతుంది కెమెరాకి వెళ్ళి చూస్తాడు మీరు చూడు చూసినాకనే కడి కండ్లెట్లు సావ చెప్పడైనా వీడియోలో పెట్టచ్చు వీడియోలో పెట్టద్దు ఎందుకంటే మనం దొరకబట్టేలా పెట్టద్దు పెట్టితే ఆయన ఫస్ట్ టైం జాగ్రత్త ఉంటాడు కండ్లు కాదు లైట్ ఫోకస్ ఎట్లా చూస్తాడు చూడు జాలి మెల్లగా చూస్తాడు అమ్మ నాకు భయం అయితే నా శ్రీ తెలియకనా ఈ ఊర్లో అయితే తెలియకనా మన ఊరు అయితే తెలుసు వీడియో చూసేటైనా కూడా కాదు లేకపోతే రాకపు అయితే మన ఇప్పుడు ఒకే పబ్లిసిటీ అయితే మంచి వీడియోలు చూసుకుంటాడు బొందాడు ఇప్పుడు పెట్టకు శ్రీ మనం దొరకబట్టినాక జాగ్రత్త ఉంటాడు రణంకులు అందని రమ్మని అందరు అత్తని అత్త అప్పుడు చేయని కొన్ని చిన్న అద్దీడు నువ్వు రవంకులు ఇంట్లో చిన్న అయితే మా ఇంటి కాడనే ఉంటది కాదు మీరు బయట మీరు బయట కార్లు ఉండి చూడు అయితే కార్లు ఉండాలి సాతిక నువ్వు బయట ఉండి చూడచ్చు ఎందుకంటే చీకట్లో నువ్వు కనబడవు చూడాడు గంతసేపు ట్రై చేస్తుండేది ఏం చేయాలన్నారు కత్తెర తీసుకుంటారు కానీ అయ్యానికి కత్తిదు కానీ వాళ్ళు ఇప్పుడు కడి ఎత్తాడా ఇప్పుడు కడిగారు అంతా తిరిగి తిరిగి ఇప్పుడు కడి ఎత్తి ఆగే పీకు ఎన్నిసార్లు భయం అయితే మింగుతాడా నిన్ను గిట్ట అసలు ఈ పొద్దున్న దాకా ఈయన తిరిగిపోయి ఉంటాడు అసలు మనం ఇడైనా హోటల్ కాడ కనబడితే ఎప్పుడు లాంగి అది ఒరిజినల్ ఫుటేజ్ చూస్తే కనబడతారు నిజానికి లైఫ్ లో గిసోటి మంచి అడ్వెంచర్ అనిపిస్తాయి మనకి చెప్తలే జరుగుతాను ఎంతసేపు ఉన్నాడో ఏం చేసిండో గానీ ఆఖరికి వెళ్ళిపోయింది నేను లేచరికి అయితే లేడు అటు గ్లాస్ వరిగి ఉంది కలగొట్టినట్టు కానీ అది అప్పుడో వలిగింది అనుకుంటాను ఇప్పుడు వలిగింది చూద్దాం పాడి అందరికన్నాడు నేనైతే టిమ్మర్ గిడ పెట్టిన నా టిమ్మర్ లేదు ఆడు మనూరుడు కాదు శ్రీ అని ముఖాన్ని నేను ఎప్పుడు ఎక్కడ చూసినట్టే కూరంగా తిరుగుతాడు అంటే మరి ఏదో తాజోటల షికారుకి వచ్చినట్టు తిరుగుతాను ఇక నేను ఏం చెప్పాలి దొరకబట్టాలి రేపు కాదు ఇయ్యాల నైట్ నైట్ దొరకట్టడానికి ట్రై చేస్తాం దొరికితే మంచి అడ్వెంచర్ అవుతుంది మనం పొల్లు 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 పొల్లు
ఈ వీడియోలో అతను నన్ను గుర్తుపడితే మనకు ఇన్ఫార్మ్ చేయండి, లేకుంటే అతనికనే చెప్పు ఇంకోసారి గిట్లా గట్ల ఏక మంచిగా బతకని చెప్పు, అంతకంటే ఏం చేయలేము. ఫోటో పెట్టాలి దొంగ, మా ఇంటికి వచ్చిన దొంగ పెట్టాలి. దొంగ వచ్చిందని లక్ష్మణి ఫోన్ చేయాలి, ఆ లక్ష్మణి ఎత్తాడు పది రింగులు, లక్ష్మణి ఫోన్ ఎత్తాడు, మంచిగా ఉన్నాడు అని అత్తాడు కదా లక్ష్మణి ఫోన్ ఎత్తాడు. ఇక రామంకులు నుంచాలి ఫస్ట్, రామంకులు ఇంక వాళ్ళ నిద్దరిని అనుకోవాలి రమ్మ, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉండాలి, బయట ఎవ్వరు ఉండద్దు రా. ఇక మనం ఏం చేయాలంటే అది ఇక్కడ ఎంట్రీ అయ్యేడేమో ఏసుడుతో అలా ఫోన్ చేయాలి, గాడ్ ఇట్లా ఇట్లా క్రాప్ తీసి ఇట్లా చూసిండే అవన్నీ ఎందుకు అవసరం. ఆయనకి ఆపద సంపత్ ఏ అవసరం, అడుకోవాలి అడుక్కది నా బస్ స్టాండ్ లో కూర్చొని అంతగానే లేకపోతే మంచిగానే ఉన్నాడు, ఏమైనా పని చేస్తే రోజు 500 కాలేదు కింద షైర్ కింద వచ్చిండు, వేరే ఊరికి ఎంత ధైర్యంతో వచ్చిండు, మరి బండి ఎడికి వచ్చా, బండి వచ్చిండు, సైకిల్ వచ్చిండు, నడుచుకుంటూ వచ్చిండు, బండి వచ్చిండు కావచ్చు, ఎన్న పెట్టి నడుచుకుంటూ వచ్చిండు కావచ్చు, కాదు రాయనికి ఇట్లా అంటే ఎప్పుడు ఒకసారి వచ్చి చూసి పోయి ఉండాలి. రెండు చుట్టూ చూద్దాం దారా ఏమన్నా ఎత్తికిండో చేసిండో. ఎందుకు కొట్టిండో తెలుస్తుంది, చూడాలి ఇటు వచ్చింది వేండి కావచ్చు గారు, మరి గిద్ది గిది గింతేనా, ఇదే కొట్టిండు ఏదో కొట్టిండు గారు, కడి చేసిండి ఇప్పుడు ఇట్లా ఇట్లా గుద్దు తుట్టుకనే వస్తుంది. నా తెలిసి అతను వచ్చిన వాళ్ళు వేరే ఊరోడు అయ్యే ఉండాలి, ఎందుకంటే ఈ ఊళ్ళో అట్లా ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు అట, ఎప్పుడు దొంగతనం ఏ వాళ్ళు జరిగినాయి అట, కానీ ఎప్పుడు దొంగతనాలు అయితే ఎప్పుడు జరగలేదు అట, జరిగినాయి ఊళ్ళో ఎప్పుడు చేయలే, ఊళ్ళో కాదు ఓ నాయుడు ఎప్పుడు వచ్చిండే, ఎప్పుడు వచ్చిండే చూడు 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 హీరో నేను ఎప్పుడు చెప్పు మన దొంగ వచ్చే సీసీ కెమెరా గింత తిరిగిండు కానీ ఒక్క కాన్న పర్సన్ డిటెక్టెడ్ అని వాళ్ళే, పర్సన్ ఎంత పర్సన్ అని పడుతుంది కదా, వాడు రాత్రి టాయిలెట్ లేచినప్పుడు వీళ్ళ బర్ల కాడ ఉన్నారట దొంగ, తెల్లంగి వేసుకొని అయితే వాడు ఎవరు అంటే సపోర్ట్ చేయలేట, ఎవరే అని అక్కడ అప్పుడు అక్కడ అప్పటి అక్కడ నిలిచిన ఎవరే అంటే సపోర్ట్ చేయలేదంట, వాడు ఇంట్లో పోయి లైట్ తెచ్చి లైట్ కూడా కదసరికి ఇటు ఊరికి కనబడలేదు, మా ఇంటి దాకా ఇటు కుండీల దాకా మూడు దాకా చూసినట్టు వాడు దొరకలేదట, పవన్ దాకా పోయినట వాళ్ళు సాయంత్రం పొలం కడ పోతే లేడీస్ అంటారట పొలం కడ ఇంతమందికి మేమే అంటున్నారా, కుక్క ఉంది కంటే నోలే ఆడికైనా ఒక కుక్క మరుగుతుంది, అదే మరుగుతుంది రాత్రి ఎప్పుడు పడితే నేను ఒకటి కలిసిన గిట్ట ఎప్పుడు ఆలస్యం చూస్తాను ఊరంతా వాకిందట ముచ్చట, మనం వీడియో పెడితే అంతా స్ప్రెడ్ కాదు షేర్ కాదు, బైకులు తాళాలు బైక్ కొట్టబోతారా గానీ ఎందుకు పెట్టి అది ఎక్కలే లేచే వరకు చూసి కథ వాళ్ళు ఎటు పర్వాలేదు పెట్టా నిజానికి ఎండాకాలం ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి కానీ ఇప్పుడు ఏందో ఈనాడు కరువులో పుట్టినట్టున్నాడు, అందుకే వర్షాకాలం కూడా వచ్చింది, సో మీరైనా జాగ్రత్త గుండెలు మనల్ని కూడా ఈ దొంగతనాలు, నిజానికి సిటీలో ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి, పెట్రోలింగ్ ఏమో కంప్లీట్ అయితే ఏమన్నారు చేద్దాం, కంప్లీట్ అయితే చేద్దాం, వాళ్ళు పట్టించుకుంటారు పట్టించుకోవాలి తెలియదు కానీ నీళ్ళు కాక పుట్టింది ఇంకీళ్ళు సైన్యంలో చేరుతా అనుకున్నారు, పాదక్క పోకుండా అట్లా వచ్చి ఫుల్ సేపు ఉండి ఉండి తిరిగి తిరిగి మస్తు సేపు తిరిగిండి, అసలు ఇక్కడ మీటర్ వైర్ కట్ చేసిన వాళ్ళే మనకు సిగ్నల్ రాలేక గింత షీక్ అట్లా సెల్లు లేదా అన్నా లేకపోతే లైట్ గా గిని చెప్పుంట గీత మంది ఉన్నారు అనుకోరా రాడు నిద్ర రావట్టే పడుతుంది, పుట్టుకుంటే కళ్ళు మూసుకుంటే భయం అవుతుంది, మరి ఏం చేద్దాం అందరికి అందరం సిటీలో ఆడుకున్నాం అంటే వాడికి రకచ్చే మరి
ఇప్పుడైతే సైలెంట్ గా ఉన్నారా? ఇగో దొంగ అత్తడు అనుకుంటా వెయిటింగ్ చేస్తాను కానీ ఇక దొంగ వచ్చేటట్లేదు. ఇళ్ళటికైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ దొంగ దొరికితే గిట్ట మళ్ళీ పెడతాం, అంటే మళ్ళీ పెడతాం వీడియో. ఇలా అయితే జాగ్రత్త, ఒకసారి విషయాలలో ఎప్పుడు భయపడద్దు. అంటే ఎప్పుడైతే మనం భయపడతాం అప్పుడు సడన్ గా ఆలోచన అనేది చక్కగా రాదు, పిసపిసత్తు. మన ధైర్యంగా ఉన్నప్పుడే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైనా జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా, ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని తెలియ కొద్దీ సాల్వ్ చేసుకోవాలి తప్పితే భయపడద్దు. ప్రతిదానికి జీవితంలో ఎన్నో వస్తాయి ఇటువంటి ఆటంకాలు, ఆటపోట్లు. ప్రతిదానికి కుంగిపోయి బాధపడి భయపడి మనల్ని మనం డిప్రెషన్లకి నెట్టుకోవడం తప్పితే ఏం పాయిది ఉండేది. సో ఏం కష్టాలు వచ్చినా వాటిని తెలియ ఎదుర్కోవాలి. అంటే ఈ వీడియో వల్ల మన వాళ్ళు నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్. నిన్ను పవకి మొబైల్ అయినప్పుడు భయపడతాండి రవాణా వాళ్ళ కొడుకు. నిన్ను ఆర్మీలో చేరుతా అన్నాడు ఇంకా సడన్ టరన్ లాంటి రెండు బుల్లెట్ సప్లై తిరిగి వస్తావా లక్ష్మీ పీఠం.